నేను ఇప్పుడు చదవటం అయితే ఆపలేదు, జ్ఞానాన్ని సంపాదించడం నేను ఇప్పుడు ఆపలేదు. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, ఒక పొలిటికల్ పార్టీకి జ్ఞానం చాలా అవసరం. నువ్వు ఎందుకున్నావు ఈ పోరాటంలో, ఎందుకు ఈ పని చేస్తున్నావు? అంబేద్కర్ గారిది మూడే మూడు మాటలు ఉంటాయి: ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్. అంటే ఎడ్యుకేట్ అవ్వాలి మనం, మన జ్ఞానం కావాలి మనకి. నేను ఎందుకు వచ్చాను ఈ పని? ఒక డాక్టర్ అవ్వాలి. ఉదాహరణ హరిప్రసాద్ గారు ఒక డాక్టర్, 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివి ఇంకొక 2-3 సంవత్సరాలు స్పెషలైజేషన్ చేసి ఇంకొక స్పెషలైజేషన్ చేస్తే ఉంటుంది. కానీ ఒక రాజకీయ రంగంలోని ఏ అనుభవం లేకుండా దోపిడీలు చేసేవాడు, దొమ్మీలు చేసేవాడు కూడా ఒక ప్రజాప్రతినిధి అయిపోయి వాడొచ్చి మనల్ని ఇంత చదువుకున్న వ్యక్తుల్ని, ఇంత జ్ఞానుల్ని, పండితుల్ని, కష్టపడేవాళ్ళని, రైతుల్ని, వీళ్ళందరినీ అడ్డదారులు తొక్కొచ్చిన ఒకడు వాడు ప్రజాప్రతినిధి అయ్యి వాడు ఏడు వాడు మనల్ని, మన జీవితాలని, మన తలరాతల్ని రాస్తుంటే వాడి చేతులు మనం మాటినాలంటే, చూశాను అలాంటి పరిస్థితులు కొంతమంది. నేను అందరిని చెప్పట్లేదు, కొంతమంది ఉన్నారు. నేను అనుకునేవాడిని వీళ్ళు ఎవరు మనకు చెప్పడానికి, నేను ఎలా బతకాలో, వీడికి ఏంటి నేను భయపడేది. నా లోపల నుంచి వచ్చిన ప్రశ్న ఇది చిన్నప్పటి నుంచి. వీడు అందరిలా కష్టపడ్డు, భూమి దున్నడు, చెమటోడ్చడు, కష్టపడి సంపాదించడు, పైరివీలు చేస్తాడు, అడ్డదారులు తొక్కుతాడు, ప్రజాప్రతినిధులు అయిపోతారు. వీళ్ళు వచ్చి మనం ఎలా బతకాలో చెప్తారు, మనం వీళ్ళ గులాంగిరి చేయాలి. ఇలాంటి ఆవేదన, కోపం చాలా దశాబ్దాలుగా ఉండి ఉండి అది పీక్ వెళ్ళిపోయిన తర్వాత ఒక పిఆర్పి ఆరంభంలో నేను చాలా కీలకంగా పనిచేసిన వాడిని. నేను ఎప్పుడు ఇది చెప్పను, చాలా తక్కువసార్లు చెప్తాను. ఆ రోజున చాలామంది సీనియర్ వ్యక్తులు, ఎందుకంటే ముఖ్యంగా మీ తిరుపతి నియోజకవర్గం, అన్నయ్య చిరంజీవి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యి ఇక్కడి నుంచి ఆయన యూనియన్ మినిస్టర్ దాకా వెళ్ళిన నియోజకవర్గం కాబట్టి తిరుపతి గారు ప్రత్యేకంగా దాన్ని ప్రస్తావిస్తున్నాను. ఒకసారి మన గతం ఎందుకు చూడాలి అంటే భవిష్యత్తులో మనం నేర్చుకోవడానికి, ప్రస్తుతం ఉన్న తప్పుల్ని సరిదిద్దుకోవడానికి. అలాంటి పరిస్థితుల్లో చూసిన వాడిని నేను ప్రత్యక్షంగా. ఎందుకు గత అనుభవంలో ఎందుకు నిలబెట్టుకోలేకపోయాం పార్టీని అంటానికి, చిరంజీవి గారు లాంటి బలమైన వ్యక్తి, ఇదే తిరుపతిలో దాదాపు 10 లక్షల మంది పైచులకు ఒక్క సభలో వచ్చారు. అంతకుముందు ఎక్కడ జరగదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చారు, తెలంగాణ నుంచి రైళ్లు వేసుకొని. ఇక్కడున్న చాలామంది ఆ రోజున సభలో ఉన్నవాళ్ళే. మరి వీళ్ళందరూ ఎందుకు ఇంత బలం ఉండి, ఇంత ఒక ఉవ్వెత్తున అలలాగొచ్చి మనం ఎందుకు దాన్ని నిలబెట్టుకోలేకపోయాం అని అంటానికి, చిన్న బలం లేని చలిచీమలు కూడా, చలిచీమలే కదా అనుకుంటే అవి కూడా ఒక బలమైన సర్పంచ్ చంపేస్తాయి. అంటే అంత బలమైన అఖండ ప్రజాదరణ ఉన్న ఒక వ్యక్తిని కూడా, అంత బలమైన వచ్చిన వ్యక్తిని కూడా మనం నిలబెట్టుకోలేకపోయాం. ఆయనే కనుక ఆ రోజు ఉండుంటే ఈరోజున ఆంధ్రప్రదేశ్ చాలా ఒక బలమైన ముఖ్యమంత్రిని చూసేది. కానీ నిజంగా ఆయన గొప్పతనం, ఆయన ఒక యూనియన్ మంత్రిగా అట్లీస్ట్ మనం చూడగలిగింది. అంత నిజంగా భగవంతుడు దానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మరి అలాంటి నేను అని మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను ఈ మాటలో. అంటే ఒక పార్టీ పెట్టి దాన్ని ఎంత కష్ట నష్టాల్లో, ఎంత ఇబ్బందుల్లో, ఎలా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ 1000 కోట్లు అయిపోయింది అప్పటికి, ఇంకా 100 కోట్ల నుంచి 1000 కోట్లకు వచ్చిన పరిస్థితుల్లో, అంటే ఓటుకి 500 ఇచ్చేద్దాం, 800 ఇచ్చేద్దాం, 1000 రూపాయలు అప్పటికి వచ్చేసింది, ఇప్పుడు అనుకుని 2000, 2500 ఇంకెంత ఉందో నాకే తెలియట్లా. అంటే 2014కి 500, 1000 రూపాయలకి వెళ్ళిపోయింది అని ఒక ఓటు కొనడానికి. అలాంటి పరిస్థితి, కనీసం ఒక పార్టీ పెట్టాలంటే కొన్ని 100 కోట్లు 1000 కోట్లు కావాలి. నేను ఎందుకు అంటే, రాజకీయాలకి డబ్బు కావాలంటారు, రాజకీయాలకు కావాల్సింది డబ్బు కాదు, భావన బలం కావాలి. నువ్వు ఏ భావనతోటి నువ్వు పోరాటం చేస్తున్నావు? డబ్బు దేనికి? ఓట్లు కొనడానికి నువ్వు 2 లక్షల కోట్లు ఇచ్చినా సరిపోవద్దు. ఓట్లు పెట్టి డబ్బు, దానికోసమే డబ్బు అవసరం. కాకపోతే మనం మాట్లాడటం నాకేం ఖర్చు అవుద్ది? ఒక మైక్ కావాలి,
మైక్ లేకపోతే పాత రోజుల్లో కూర్చోబెట్టి ఒక సెంగ పెద్ద ఒక పాత మెగాఫోన్ తీసుకొని మాట్లాడతాం, బ్యాటరీ వేసుకొని మాట్లాడతాం. లేదు హాల్, ఈ హాల్ లేదు. అయిపోతాం పొలిటికల్ పార్టీ ప్రాసెస్, రచ్చబండ మీద కూర్చొని మాట్లాడతాం. పొలిటికల్ ప్రాసెస్ ఆగదు. పొలిటికల్ పార్టీ అంటే డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు, భావన బలం ఉండాలి, అకుంఠిత దీక్ష ఉండాలి, ఒక ఆశయం కోసం నిలబడే వ్యక్తిత్వం ఉండాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.